ఈ రోజు పోటీ ప్రపంచంలో మరి మా డిపార్ట్మెంట్ సత్తా ఏందో ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి కాబట్టి అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సందర్భాలలో మరి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం సెంట్రల్ మినిస్టర్ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆయన తిరుగుకుంటూ చెప్తుంటు ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే చూడాలనుకుంటే తెలంగాణ కుమ్మనే బట్ అంత మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకా రాబో కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి మేము మెడిసిన్ విషయంలో కానీ డీవామింగ్ విషయంలో కానీ ఫాడర్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ అన్ని విషయాలలో మేము జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం ఇంకా మాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఇంకా భవిష్యత్తులో దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇంకా చాలా ఐడియాస్ వస్తున్నాయి తప్పకుండా ఈ ఐడియాస్ అన్నీ నీకు ఇప్పుడు షీప్ మార్కెట్ ఏంటంటే ఒకటి మన మంత్రి వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారు ఖమ్మంలో మంత్రి గారు అజయ్ గారు వాళ్ళ యొక్క నియోజకవర్గాలలో ఐదు ఎకరాల స్థలం షీప్ మార్కెట్ల కోసం ఇచ్చారు ఈరోజు 25 లక్షలు షీప్ ఫెడరేషన్ ద్వారా ఆ రెండు ప్రాంతాలకు కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షీప్ మార్కెట్లు రావాలి షీప్ హాస్టల్స్ అవి కూడా రావాలనేది కొన్ని సిద్దిపేట కానీ నల్గొండ కానీ మరి చాలా ప్రాంతాలలో సిద్దిపేట చాలా బ్రహ్మాండంగా చేశారు మంత్రి హరీష్ రావు గారు దాన్ని మోడల్గా తీసుకోవాలని సీఎం గారు చెప్పిండ్రు డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాలన్నీ ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కరోనా జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పాల విషయంలో పెరుగు విషయంలో మేము ఎంత ముందు చూపుతో ఉన్నామో ఎంత ఇనిషియేట్ చేసినామో మీరందరూ చూస్తారు కాబట్టి భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్ ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది మంచి ఆఫీసర్స్ మరి మేమందరము కోఆర్డినేషన్తోనే బ్రహ్మాండంగా డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి రాబో కాలంలో ఇంకా కొత్త కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం ఆ ఇనిషియేటివ్స్ కూడా ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం ఓకేనా మీకేమన్నా ఓకే థ్యాంక్ యూ పొలిటికల్ మీరు వెళ్ళిపోండి పొలిటికల్ అలా నేను చెప్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ విశ్వాస్ ఫస్ట్ నా డిపార్ట్మెంట్కి సంబంధించినది మీరు ప్రజెంట్ చేయండి మళ్ళీ నేను పొలిటికల్ మాట్లాడితే దాని డైవర్షన్ లెక్కేసి అంటే చేస్తలేదు బాస్ అదే ప్రాబ్లం అడగండి ఇక పనికిరా దద్దమ్మలు చెత్త తయారైపోయింది మన ప్రతిపక్షాలు నేనేమంటే ఇప్పుడు కరోనా వైరస్ అందరూ ఇళ్ల దగ్గర ఉండండి అని చెప్పారు అందరూ కూడా ఆల్మోస్ట్ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి అనిపించట్లేదంటే ఏం వాళ్ళ ఏం ప్రాబ్లం ఏం కాలేదు ఏ ప్రాబ్లం వాళ్ళకి నిన్న టెలికాన్ఫరెన్స్ మాట్లాడండి కదా రెగ్యులర్ గా ప్రభుత్వం యాక్టివిటీ ఉండదు కదా వాళ్ళకి ఏ ప్రాబ్లం అంటున్నా ఏమైనా గవర్నమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా పని చెప్తుంది కదా గవర్నమెంట్ నడుస్తుంది కదా ఏది వాళ్ళ పెయిన్ ఏంది అంటే మీరు అమాసపున్నారని బయటికి వెళ్ళి నువ్వు ఎక్కడ పోయినావు నేను ఎక్కడ పోయినావు అని అడిగితే ఏమన్నమాట మరి ఇప్పటిదాకా ఆల్రెడీ పోయి పనికి నా చెత్త దద్దాపలు తయారయ్యారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను వారిని గమనిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ని ఇదే హరీష్ రావును అనేక సందర్భాల్లో బట్టలిప్పి కొడతా బట్టలిప్పి పరిగిస్తా అని కేసీఆర్ని హరీష్ రావును తిట్టకుండా తిట్టిన చరిత్ర శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికీ అవన్నీ కూడా యూట్యూబ్లలో ఉన్నాయి నేను గతంలో కూడా చూపించడం జరిగింది కొన్ని యూట్యూబ్లలో బహుశా తీయించి ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అవన్నీ అని చెప్పి చాలా యూట్యూబ్లలో శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్
ఆయన మాటలు గతంలో టిఆర్ఎస్ కేసీఆర్ హరీశ్రావు మీద తిట్టిన బూతులు బూతుల పురాణాలు అందరికీ కూడా తెలిసిందే ఆ రోజు చంద్రబాబు నాయుడు అంచరుడు ఉన్నావు కాబట్టి ఆ రోజు కేసీఆర్ దొంగ లంగ లఫంగ బట్టలిప్పి కొడతాను నువ్వే అన్నావు హరీశ్రావు బచ్చగాడు అని డైరీపి కొడతాను నువ్వే అన్నావు ఇప్పుడు టిఆర్ఎస్ మంత్రిగా ఉన్నావు కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినావు మళ్ళా టిఆర్ఎస్ మంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టినావు ఏమని నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా హైదరాబాద్లో నీకేం మొఖం ఉంది అని చంద్రబాబును తిట్టినావు ఇప్పుడు మేము ప్రజలకు కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చింది గాంధీ హాస్పిటల్లో దిక్కు లేదు చాలా మంది ఆక్సిజన్ వెంటిలేటర్ లేక గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు రోజుకు 50 మంది చనిపోతున్నారు 50 మందిలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళ వయసున్నోళ్ళే చనిపోతున్నారు నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే గాని నీకు అవస్థ తెలియదు వేరే కుటుంబాల చనిపోతున్నారు కాబట్టి శ్రీనివాస్ యాదవ్కి బాధ అనిపిస్తలేదు చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ కరోనా హైదరాబాద్లో 2000 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అవుతుంటది నీకు సిగ్గు అనిపిస్తలేదా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మంత్రిగా నువ్వు 2000 కేసులు రోజుకు జంట నగరాలలోనే 1000 నుంచి 1500 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అవుతుంటే వాళ్ళకి అడ్మిషన్ గతి లేదు వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్ గాంధీ హాస్పిటల్లో దొరికితే ఆక్సిజన్ గతి లేదు వాళ్ళకు వెంటిలేటర్స్ లేవు మంచి తిండి లేదు వాళ్ళ చచ్చిపోతున్నారు నువ్వు మాట్లాడుతున్నావు నీకంటూ ఒక మంత్రిగా కానీ రాజకీయ విలువలు ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇంత ఇంత అవసరమా నువ్వు బతకడానికి ఇంత జోకుడు అవసరమా నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసము ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కుటుంబాన్ని నిలదీస్తుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ప్రతిపక్ష పార్టీలు దద్దమ్మలని నువ్వు అంటున్నావు ఎస్ మేము ముఖ్యమంత్రి తిట్టినందుకు ప్రజల కోసం మేము దద్దమ్మలవుతున్నాము కానీ నువ్వు నీ కుటుంబానికి నీ కుటుంబ బతుకు కోసము నువ్వు చెంచగిరి చేస్తున్నావు నువ్వు చెంచగిరి చేస్తున్నావు ఎందుకోసము ప్రజల కోసం కాదు నీవు నీ కుటుంబానికి మంచిగా లగ్జరీగా బతకడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు ఈరోజు కేసీఆర్ ఎంబడున్నావు కాబట్టి నువ్వు చంద్రబాబుని తిట్టినావు మొన్నటిదాకా ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నావు ప్రతిపక్ష పార్టీలను తిడుతున్నావు అంటే కేసీఆర్ ఏమైనా తురుంచియా ఏమన్నా నువ్వేమన్నా తురుంచివా నువ్వేమన్నా నీది నువ్వేమనుకుంటున్నావు నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు నీ చరిత్ర అందరికీ తెలిసిందే విన్నావా కాబట్టి నువ్వు ఈ జోకుడు పని పనిచేసాయి శ్రీనివాస్ యాదవ్ గారు ఈ జోకుడు పని పనిచేసావు దయచేసి హైదరాబాదులో జంట నగరాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఎట్లా కాపాడుతావు అనేది ఒక కార్యచరణ ప్రకటించు నీకు ముఖం ఉంటే నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రివి హైదరాబాద్ మొగోని అంటావు కదా నువ్వు నిజంగా మొగోని అయితే హైదరాబాద్కి నీవు ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాదులో చావకుండా మరణ కేసులు లేకుండా గాంధీ హాస్పిటల్ 3000 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి గారు ఇప్పి ఒక్క 3000 కోట్లు నేను శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన 3000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయి నువ్వు మొగోను అనిపించుకోకపోను ఆరోగ్యశ్రీని కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలకు తీసుకురా అర్ధరాత్రి నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని తీసుకొచ్చి కానీ నీ చరిత్ర ఇంతసేపు కేసీఆర్ యొక్క కుటుంబం గురించి కేసీఆర్ గురించి నీకేం విలువలు ఉన్నాయి శ్రీనివాస యాదవ్ గారు నీకు విలువలు ఉన్నాయా నీకేమన్నా నీది నువ్వు అనుకో ఒకసారి నిన్ను తిట్టాలనుకుంటే 100 తిట్టవచ్చు
కాబట్టి నీవు నిజంగా నీవు ఒక మంత్రిగా నీకు ఒక హైదరాబాద్ వాసుడవు నీకు నిజంగా నీ 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 బాడీలో బ్లడ్ నిత్తురు చీమురు నిజంగా ఉంటే పౌరుషం ఉంటే గాంధీ హాస్పిటల్ 3000 కోట్లు కేటాయించి పిఈ అప్పుడు నీ మొగతనాన్ని నిరూపించుకో కరోనా పాజిటివ్ని నువ్వు ఆరోగ్యశీల చేర్చు అప్పుడు నువ్వు మొగవని అనిపించుకో హైదరాబాద్ లో ప్రజలు చచ్చిపోకుండా కాపాడు అట్లా నువ్వు మొగవని అనిపించుకో రోజు గాంధీ హాస్పిటల్ కుర్చేసుకొని కూసో వైద్యం అందుతుందా ఆక్సిజన్ ఉందా లేదా వెంటిలేటర్లు లేవు అవన్నీ తెప్పి అప్పుడు నువ్వు మొగవని అనిపించుకో కానీ ముఖ్యమంత్రి మాట మాట్లాడుతూ ముఖ్యమంత్రి భజన చేస్తూ ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిడుతూ ప్రతిపక్షాలను తిడుతూ నీ బతుకు నీవు నీవు బతకడానికే నువ్వు ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తున్నావు కానీ ప్రజల కోసం చెంచగిరి చేస్తలేవు నోరుంది గాని మాట్లాడుతావు గతంలో చెప్పినాం మేము కూడా ఈ పైల్వాన్ గిరి బంద్ చేసేయ్ పైల్వాన్ గిరి నీ ఒక్కంతోడే కాదు చాలా మంది ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా ప్రతిపక్షాల గురించి మాట్లాడినా ఇంత డబల్ తిడతా నేను ఎక్కడ దాకా అక్కడ దాకా వస్తా నేను కూడా ఇట్లా ఎనక పోయేదేం లేదు శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు అనుకుంటున్నావేమో మాకు కూడా ఉంది ఆ శక్తి మాకు కూడా ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో నీకు ఖాళీ హైదరాబాద్లో ఉన్నారేమో నీ బస్తీలా మాకు హైదరాబాద్లో ఉన్నారు రాష్ట్రం మొత్తం ఉన్నారు మాకు కూడా కాబట్టి చెంచగిరి బంద్ చేసి హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో ఆ పని చూడు